ఏలూరు జిల్లా ఇతకులపేట మండలం నర్సాపురం గ్రామంలో టీడీపీ నాయకులు బట్టిపాటి సురేష్ నాయుడు ఆత్మర్యంలో ప్రతి అడుగు ప్రజల కోసమే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలనరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ప్రజలతో మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రసన్నకు ఆర్భాటంగా శిలాఫలకాలు వేయటమే తప్ప పనులు పూర్తి చేసిన దాఖలాలు లేవన్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలను మభ్య పెట్టేందుకే సంఘం బ్యారేజీ వద్ద శిలాఫలకం వేశారన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ అధికారులతో కలిసి బుచ్చిరెడ్డి పాల తాగునీటి అవసరాల కోసం సంఘం బ్యారేజ్ నుంచి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ద్వారా బుచ్చిరెడ్డి పాల నగర పంచాయతీకి అలానే మండలానికి అవసరమైన తాగునీటి అవసరాల కోసము ప్రాజెక్ట్ ని ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. గతంలో ఎన్నో తాగునీటి పథకాల ద్వారా వేగూరు గ్రామంలో కానివ్వండి, కొవ్వూరు పట్టణం కానివ్వండి, అలానే ముదివత్తిపాలెం గ్రామానికి కానివ్వండి, ఊటుకూరు గ్రామానికి ఆ రోజున తాగునీటి అవసరాల కోసము వాళ్ళు పడుతున్న ఇబ్బందికి ప్రత్యేక పథకాల ద్వారా ఆ రోజున వాళ్ళందరికీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సంఘం బ్యారేజ్ నుంచి ప్రత్యేకమైన లైన్ల ద్వారా బుచ్చిరెడ్డి పాలెం తాగునీరు అవసరాల కోసం ఆ రోజునే మా నాన్నగారు మాజీ ఎమ్మెల్యే పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రపోజల్స్ ఆ రోజున ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్స్ శాంక్షన్ అవడం చాలా సంతోషకరమైన విషయం. కానీ ఈ ప్రపోజల్ శాంక్షన్ అయ్యి మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవాళ శిలాపరకం ఆవిష్కరించారు. కానీ ఆయన గతంలో ఎన్నో పథకాలకి ఇలాంటి శిలాపరకాలు ఆవిష్కరించి అవన్నీ కూడా ఎక్కడ వేసిన ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి. సంవత్సరం కాలంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తాను, ఈ మంచినీళ్ళ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తానని చెప్పి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటలు నమ్మశక్యంగా లేవు. ఏదైతే మల్టీవీ డ్రైన్ ఆధునీకరణ కోసము మా నాన్నగారు ప్రపోజల్ పంపించి దాన్ని శాంక్షన్ చేపించి ప్రభుత్వంలో ఆమోదం పరిచిన ప్రాజెక్ట్ని మీరు వచ్చిన తర్వాత మా నాన్నగారు వేసిన శిలాపరకం ప్రకారమే మీరు ప్రభుత్వం రాగానే మీరు లక్షన్నర రూపాయలు పెట్టి అక్కడ శిలాపరకం వేసి ఇప్పటి వరకు కూడా నక్క నదులు నడుస్తుంది. ఆ ప్రాజెక్ట్ అంతా ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. ఆ ప్రాజెక్టులో ఇంకో పక్కన ముదివత్తి పాలెం నుంచి ముదివత్తి కాజ్వే, ఈ కాజ్వే పూర్తి చేస్తే కానీ నేను ఎలక్షన్కి వెళ్ళను అని చెప్పి శపథం పుచ్చుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టలేదు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఆ హెవీ లోడ్ వెహికల్ వెళ్ళడం వల్ల బ్రిడ్జ్ పడిపోతే ఆ బ్రిడ్జ్ ని ఇప్పటి వరకు నిర్మాణం చేయలేదు. ఇసుక మాఫియా వల్ల రోడ్లు చాలా డ్యామేజ్ అయ్యాయి. ఎక్కడైతే లేఅవుట్లకి రోడ్లు అవసరమో ఆ లేఅవుట్లకి రోడ్లు మాత్రం వేస్తున్నారు తప్ప గతంలో తెలుగుదేశం పార్టీ అధికారుల సమయంలో దాదాపు 36 రోడ్లని డబుల్ రోడ్లు చేశాం. అలానే గ్రామంలో అన్ని రోడ్లు కూడా మేము సిసి రోడ్లు చేయడం జరిగింది. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కేవలం లేఅవుట్లకి కమిషన్ ఆశపడి ఆ లేఅవుట్లకి రోడ్లు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ప్రజా అవసరాల కోసము రోడ్లు వేసిన దాఖలాలు లేవు. ఇవన్నీ చూస్తుంటే కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎలక్షన్ స్టంట్ కి భాగంగా ఇవాళ ఈ మంచినీళ్ళ ప్రాజెక్ట్ నేను అతి త్వరితగతిలో పూర్తి చేస్తానని చెప్పి చెప్తున్నారని చెప్పి మాకందరికి అనిపిస్తుంది. ఆయన ఒక సంవత్సరంలో పూర్తి చేస్తే చాలా సంతోషకరమైన విషయం. కానీ ఆయన గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఎప్పుడు కూడా ఆయన ఏది కూడా శిలాఫలకాలకే పరిమితి అవుతారు తప్ప ఎప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ ని కూడా ఆయన కంప్లీట్ చేసిన దాఖలాలు ఆయన హిస్టరీలోనే లేదు. అలాంటిది ఈ ప్రాజెక్ట్ కూడా ఆయన కంప్లీట్ చేస్తాడని